Hi, my dear students. You know, here AP offerly model paper lo some changes chesaru, right? Endlo changes chesaru ante second year lo em changes cheyaledu, first year lo maatrame changes chesaru. Okay, aithe indulo limits and continuity aithe delete chesaru kada, mari aa strategy etla untundi ante aa marks mari endulo add chesaru ani vishayam koncham just guess cheyochu. Ante maximum ante ive raavalani kaadu, guess cheyochu. Kabatti chapter aithe ede chapters clear ga mottam complete ga prepare avvalo, let us discuss now. Okay, yes, if you new one, please subscribe our channel and also please like and share also your friends. Okay, yes, enter 1B. What is strategy means here? Actually, how many chapters are there in offerly? Locus, straight lines, parastrate lines, DCDRs. This one chapter not there. Yeah, I'm explaining now. 3D geometry plane, right? Plane and 3D geometry there actually before the year off, right? Now, yes, listen. Here, मन की लोकस की 4 मार्क्स मन की एन क्वेश्चन वस्तुन्नाई 3 क्वेश्चन इज इट क्लियर एंदुकंटे एक्चुअल लोकस मन की वेटेज मन की 3 क्वेश्चन इस्तारु कबट्टी इंक इंदुलो असलु एमी याड चेयरु ओके नेक्स्ट स्ट्रेट लाइन्स लो 2 क्वेश्चन 2 क्वेश्चन 2 क्वेश्चन इस्तारु अन्नमाट अंटे 2 मार्क्स मन की 2 4 मार्क्स 2 7 मार्क्स 2 ओके अयिते इंदुलो मन की 7 मार्क्स 2 लो मन की इंदुलो इंकोकटी याड चेयोच्चु पेर स्ट्रेट लाइन्स कदा एक्चुअली इंदुलो 3 क्वेश्चन DCDRs 1 question, sorry, here 1 question, when wrong, you know, 1 question, here actually 3 questions, yeah. Why? Because in yesterday's paper 10, you know, circum center, ardu center, okay, compulsory questions will say, and also, next, put out the perpendicular theorem, image theorem, which is a question, and matter, okay, so that's why 3 questions will say. నెక్స్ట్ మనకి ఇక్కడ మనకి 2 క్వశ్చన్స్ కదా ఒకటి యాడ్ చేయొచ్చు ఎందుకంటే మనకి లిమిట్స్ అండ్ కంటిన్యూటీలో 2 క్వశ్చన్స్ ఉన్నాయి కదా 2 క్వశ్చన్స్ ఉన్నాయి కదా ఇది కంప్లీట్ చేస్తున్నారు కాబట్టి ఈ 2 క్వశ్చన్స్ ఎక్కడ యాడ్ చేస్తారు అంటే స్ట్రెయిట్ లైన్స్లో కంపల్సరీ ఒకటి యాడ్ చేస్తారు ఓకే ఇయర్ 1 క్వశ్చన్ యాడ్ చేస్తారు ఓకే నెక్స్ట్ మరి ఇక్కడ యాక్చువల్గా ఇంకా 3 క్వశ్చన్స్ ఉన్నాయి ఇది కూడా మనకి రిమూవ్ చేయాలి రైట్ కాబట్టి ఈ 3 క్వశ్చన్స్ నుంచి ఒక క్వశ్చన్ కంపల్సరీ స్ట్రెయిట్ లైన్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది ఓకే 1 క్వశ్చన్ ఓకే నెక్స్ట్ పారాస్ట్రేట్ లైన్స్ నుంచి 3 క్వశ్చన్స్ ఓకే మనకి మీరు బాగా హ్యాపీగా స్ట్రైట్ లైన్స్ అండ్ పారాస్ట్రేట్ లైన్స్ క్లియర్గా నేర్చుకుంటే మీరు డిసిడిఎస్ నేర్చుకోకపోయినా పర్వాలేదు చాలా ఈజీ అసలు నేర్చుకుంటే బెస్ట్ అసలు యాక్చువల్గా సపోజ్ ఏదైనా మిస్టేక్ వస్తే ఉంటుంది ఓకే కాబట్టి మీరు మ్యాక్సిమం 7 క్వశ్చన్స్ 7 మార్క్స్వి 6 రాయడానికి అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే ఫుల్ మార్క్స్ రావాలంటే ఎక్స్ట్రా ఒకటి రాస్తేనే బెస్ట్ ఇది నాకు కొంచెం మనం 1 మార్క్ తగ్గినా సరే నెక్స్ట్ ఇంకో దాంట్లో మనకి ఫుల్ మార్క్స్ వస్తాయి ఓకే కాబట్టి 6 అటెంప్ట్ చేయండి ఓకే నెక్స్ట్ ఇయర్ 3 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా మనకి స్ట్రైట్ లైన్స్ పర్ఫెక్ట్గా నేర్చుకున్నారంటే మనకి ఇందులోనే వెయిటేజ్ బాగా పెరుగుతుంది నెక్స్ట్ పారాస్ట్రేట్ లైన్స్ 3 క్వశ్చన్స్ 7 మార్క్స్ ఉన్నాయి ఓకే నెక్స్ట్ ఇయర్ లిమిట్స్లోంచి 1 క్వశ్చన్ ఇయర్ ఇంకా మోర్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి రైట్ ఓకే అయితే ఇక్కడ మనకి ఇంకా 2 క్వశ్చన్స్లో మనకి 3D జామెంట్రీలో ఒక క్వశ్చన్ యాడ్ చేయొచ్చు 3D జామెంట్రీలో అంటే ప్లేన్ 3D జామెంట్రీలో 1 క్వశ్చన్ ఓకే 1 క్వశ్చన్ అంటే 2 క్వశ్చన్స్ మనకి ఇక్కడ స్ట్రైట్ లైన్స్లోంచి ఒకటి ప్లేన్ 3D జామెంట్రీలోంచి ఒక క్వశ్చన్ ఓకే అయితే 4 మార్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి నెక్స్ట్ ఇక్కడ 3 క్వశ్చన్స్లోంచి అంటే లిమిట్స్ అండ్ కంటిన్యూటీ నుంచి 3 క్వశ్చన్స్ తీసేయాలి ఇది తీసేయాలంటే 1 క్వశ్చన్ స్ట్రైట్ లైన్స్ వస్తుంది పారాస్ట్రేట్ లైన్స్లో ఇంకా మనకి ఓన్లీ పెద్దవి ఉన్నాయి కాబట్టి డిసిడిఆర్స్ నుంచి 1 క్వశ్చనే ఉంటుంది ఈ 2 క్వశ్చన్స్ మనకి నెక్స్ట్ ఇంకా ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఇంకా లైక్ ఎస్ 3 క్వశ్చన్స్ రైట్ దెన్ హియర్ నాట్ దర్ ఎనీ లైక్ 4 మార్క్ 2 మార్క్ క్వశ్చన్స్ దట్స్ వై కంపల్సరీ ఇట్ విల్ కమ్ స్ట్రైట్ లైన్స్ 2 క్వశ్చన్స్ 2 ప్లస్ 2 4 క్వశ్చన్స్ ఓవరాల్ హౌ మెనీ క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్ ఓకే ఇన్ స్ట్రైట్ లైన్స్ హియర్ 3 క్వశ్చన్స్ 4 మార్క్ క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ 7 మార్క్ క్వశ్చన్స్ వెయిటేజ్ ఫుల్ వెయిటేజ్ మోర్ వెయిటేజ్ స్ట్రైట్ లైన్స్ ఓకే నెక్స్ట్ 2 క్వశ్చన్స్ 1 మోర్ క్వశ్చన్ ఇట్ విల్ బి ప్లేన్ అండ్ జామెంట్రీ ఇట్ విల్ బి ప్లేన్ అండ్ జామెంట్రీ 6 క్వశ్చన్స్ ఓకే అంటే మనకి ప్లేన్ అండ్ 3D జామెంట్రీలో మంచి 6 క్వశ్చన్స్ వస్తాయి 2 మార్క్స్వి నెక్స్ట్ 4 మార్క్స్వి మనకి 1 క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ అనమాట అంటే ఛాన్సెస్ మ్యాక్సిమం ఇంకే చాప్టర్స్ లేవు ఇంకా ఓకే దెర్ ఇస్ నో వే యాక్చువల్ ఎందుకంటే పారాస్ట్రేట్లో మనకి ఓన్లీ థీరమ్స్ ఉన్నాయి నెక్స్ట్ మనకి యాక్చువల్లీ ఇక్కడ 3 క్వశ్చన్స్ వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఇంక వీడు విడిసిడియాస్ నుంచి అంటే అన్ని మనకి పెద్ద పెద్ద క్వశ్చన్సే కాబట్టి 2 మార్క్స్ ఛాన్సే లేదు ఓకే ఓవరాల్గా మనం చూసుకుంటే ఇదే వెయిటేజ్ ఉంటుంది ఓకే దిస్ ఇస్ ద వెయిటేజ్ అండ్ నెక్స్ట్ హియర్ లిజన్ మనకి 8 చాప్టర్ నుంచి లిమిట్స్ అండ్ కంటిన్యూటీ రీసెంట్గా రిలేట్ చేశారు ఓకే ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ కూడా ఫస్ట్లో 4 చాప్టర్స్ ఫస్ట్ 4 చాప్టర్స్ ఓన్లీ ఇన్ బోత్ మీడియా ఓకే ఫస్ట్ 4 చాప్టర్స్ మాత్రమే ఉన్నాయి ఎకనామిక్స్ వాళ్ళకి అంటే ఎవరైనా ఎంఈసీ చదివే వాళ్ళకైతే మ్యాథ్స్ ఎకనామిక్స్ ఉంటుంది కదా వాళ్ళకి చెప్తున్నాను మీ ఫ్రెండ్స్కి ఎవరైనా షేర్ చేయండి ఎకనామిక్స్ వాళ్ళకి ఫస్ట్ 4 చాప్టర్స్ అయితే ఉన్నాయి ఓకే మీకు అయితే 8 చాప్టర్ లిమిట్స్ అండ్ కంటిన్యూటీ తీసేశారు ఇంటర్ 1B నుంచి ఇజ్ ఇట్ క్లియర్ ఓకే దిస్ ఇస్ అ స్ట్రాటజీ మీరు బాగా స్ట్రైట్ లైన్స్ నుంచి బాగా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వాలి ఓకే అంటే మనకి ఓవరాల్ వెయిటేజ్ ఎంత వస్తుందంటే చూసారు చూడండి ఇక్కడ 4 to 8 మార్క్స్ ఓకే ఇక్కడ మనకి 8 మార్క్స్ వస్తున్నాయి
రైట్ 8 మార్క్స్ ఏమో మనకి 2 మార్క్స్ యాడ్ అవుతాయి అంటే 4 3 12 మార్క్స్ ఇక్కడ ఓకే అండ్ హియర్ 7 3 21 మార్క్స్ అంటే ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత అవి 20 40 41 మార్క్స్ ఇక్కడే వచ్చేస్తాయి మీకు ఓకే 41 మార్క్స్ స్ట్రైట్ లైన్ నుంచి వస్తాయి మ్యాక్సిమం ఓకే అంటే స్ట్రైట్ లైన్స్ అంత ఇంపార్టెంట్ మీరు మ్యాక్సిమం పాస్ అవ్వడానికి మ్యాక్సిమం మనకి అవుట్ ఆఫ్ 75లో ఎక్కువ రావడానికి ఛాన్సెస్ మనకి స్ట్రైట్ లైన్సే కాబట్టి స్ట్రైట్ లైన్స్ బాగా ఇంకేది వదలద్దు 2 మార్క్స్ ఎట్లాగైనా రావచ్చు రైట్ ఓవరాల్ 4 క్వశ్చన్స్ అంటే ఎంత చిన్నవి ఏదైనా వదలద్దు ఇంపార్టెంటే చూడొద్దు మొత్తం అంతా ప్రిపేర్ అవ్వండి బాగా ఓకే అండ్ ఆల్సో 4 మార్క్స్ అయితే 12 మార్క్స్ వస్తాయి 4 మార్క్స్ ఇంటి 3 క్వశ్చన్స్ వస్తున్నాయి అట్లాగే 7 మార్క్స్ అయితే 3 క్వశ్చన్స్ వస్తున్నాయి ఓకే 21 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి ఎందుకంటే మనకి ఈజీగా నిన్న ఒక వీడియో చూసాను చూడండి అంటే ఈక్వేషన్స్ ఎలా సాల్వ్ చేయాలి నిమిషంగా ఓకే పెర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ 3 క్వశ్చన్స్ ఇవి చాలా ఈజీ ఓకే ఆల్ ది బెస్ట్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఓకే లిమిట్ సెట్ కట్టినట్టు అయితే బడ్జెట్ అయితే గ్రేట్ చేశారు కాబట్టి మనకి వెయిటేజ్ ఈ విధంగా ఉంటుంది దిస్ ఇస్ ద స్ట్రాటజీ ఓకే యా గుడ్ బై ఆల్ ది బెస్ట్